సివిల్ కోడ్ మీద దేశమంతా చర్చ నడుస్తోంది. ఒక పక్కన కొన్ని ముస్లిం సంఘాలు దాన్ని వ్యతిరేకిస్తుండే, కొన్ని ముస్లిం సంఘాలు డ్రాఫ్ట్ బిల్ వచ్చాక చూద్దామంటున్నాయి. మరికొంతమంది ముందుగానే నరేంద్ర మోడీని చంపేయాలి, అమిత్ షాని చంపేయాలని పిలుపులు ఇస్తున్నటువంటి సందర్భం. ఆ భావోద్వేగ అంశాలు పక్కన పెడితే దేశమంతటికి ఒకటే చట్టం ఉండాలన్నది సమర్థనీయం. ఒక మతానికి ఒక చట్టం, ఇంకొక మతానికి ఇంకొక చట్టం ఉండకూడదు. హక్కులు ఎవరికి వాళ్ళకు ఉండాలి, మతపరమైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ చట్టం అందరికీ ఒకటేగా ఉండాలి. చట్టం ఒకటికి చుట్టం, ఒకటి నేరం చేసిన చట్టం దృష్టిలో నేరస్తుడు కాదంటే అది పెద్ద ప్రమాదం అవుతుంది, సామాజిక భద్రతకి ముప్పు అవుతుంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఏదైతే లా కమిషన్ అడుగుతున్నటువంటి అభిప్రాయ సేకరణలో మిస్డ్ కాల్స్ తప్పుడు అని కొంతమంది చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి రాంగ్లు వస్తున్నాయి అంటున్నారు. అయితే ఒరిజినల్గా దేనికి అప్పీర్ అవ్వాలి ఏంటి అన్నటువంటిది యూసీసీకి మద్దతుగా మెయిల్ చేయొచ్చు. ఈ మెయిల్కి లేదా మీరు రాసే ఉత్తరం ద్వారా కూడా యూసీసీకి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ అనేది లా కమిషన్ కాదు. ఆ మిస్డ్ కాల్ అనేది హిందువులను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది వైరల్ చేస్తున్నారని చెప్తున్నారు. మన దగ్గర కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రొజెక్ట్ చేసాం. అయితే అసలు విషయం ఏంటంటే సింపుల్గా మెయిల్ చేయండి, అప్పుడు మాత్రమే మీ అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటారని ఇప్పుడు ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ క్యాన్ సెండ్ సజెషన్స్ టు ద అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఏంటి, మెంబర్ సెక్రటరీ హ్యాష్ట్యాగ్ మెంబర్ సెక్రటరీ హైపన్ ఐసిఐ ఎట్ ద రేట్ ఆఫ్ జీఓవి డాట్ ఇన్ ఎల్సిఐ ఎట్ ద రేట్ ఆఫ్ జీఓవి డాట్ ఇన్. ఇది తాజాగా దీనికి సంబంధించినటువంటి అంశం. ఏదైతే మెంబర్ సెక్రటరీ హైపన్ ఇచ్చి ఎల్సిఐ ఎట్ ద రేట్ ఆఫ్ జీఓవి డాట్ ఇన్ అనేదానికి మెయిల్ చేయాలన్నటువంటి సూచిస్తున్నారు.